ஸ்ரீ மகாகணபதே நம, ஸ்ரீ சரஸ்வதி நம, ஸ்ரீ பாதவல்லப நரசிம்ம சரஸ்வதி, ஸ்ரீ குரு தத்தாத்ரேய நம. நிஸ்வார்த்த சேவ. சேவ அனேட்டுவண்டி பதான்னி ஒக்கொக்க பாஷலோ ஒக்கொக்க விசித்திரமைனட்டுவண்டி அர்த்தச்சாயத்தோ வாழட்டம் கனிபிஸ்தூன்னது. அயிதே అసలు సేవ అంటే ఏమిటి? డబ్బు పుచ్చుకోకుండా ఉపకారం చేయటం వేరు, ఆ పేరే సేవ అని చెబుదామంటే, వీధి రౌడీ చంపేస్తాడన్నటువంటి భయంతో ఆ వీధి వారు చేసేటువంటి ఉపకారాలన్నీ కూడా సేవలే కూడా కావాల్సి వస్తుంది కదా. చంపేస్తాడేమో అనేటువంటి భావనతో ఉపకారాలన్నీ చేసేటువంటిది సేవలే కావాల్సి వస్తుంది కదా అనిపిస్తుంది మనకు కదా. అంటే డబ్బు పుచ్చుకోకుండా ప్రేమతో చేసే ఉపకారాలు సేవలని చెబుదామంటే, కీర్తి కోసం తంటాలు పడేవారి పనులు కూడా ఆ సేవలే, దాని కిందికే రావాల్సి వస్తుంది కదా. అందుకే ఏ రకమైన స్వార్థము లేకోకుండా, ఏ రకమైన భయము లేకోకుండా, కేవలం ప్రేమతో చేసేటువంటి ఉపకారం మాత్రమే సేవ అవుతుంది, భయంతో చేసేది కాదు. వాడు రౌడీ చంపుతాడేమో అనే దృష్టితో చేసే సేవ కాదది. అందుకని ఇక్కడ ప్రపంచంలో ఎవడైనా ఒకడు మరొకడికి సేవ చేయాలంటే చేసేవాడికి చేయించుకునేవాడి మీద ప్రేమ ఉండాలి కదా. అందుకని క్రమక్రమంగా భగవంతుడితో మానసిక పరిచయం పెంచుకోవాలా, మనస్సులో పరిచయం పెంచుకోవాలా. అంటే తన స్వార్థాలతో నిమిత్తం లేకోకుండా ఆయన్ని ప్రేమించగల ఆ దశకు మనమంతా చేరాలి. ఒకటికి ఇలాంటి దశ అందుకొని క్రమంగా అది మరింత మరింతగా పెరిగితే వాడికి తాను ప్రేమించేటువంటి ఆ భగవంతుడే ఈ ప్రపంచాన్నంతా కూడా సృష్టి చేశాడని, సృష్టిలోనటు జీవులందరి హృదయాల్లో కూడా ఆయనే ఉన్నాడని సహజ సిద్ధంగా అవగాహన కలుగుతుంది కదా. అటువంటి వాడు ఏ జీవికి ఏ జీవిని కూడా ద్వేషించలేడు కదా. అంతేగాక జీవులందరినీ నిజంగానే నిస్వార్థంగా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ సుస్థిరమైంది. సామాన్య మానవుడు కూడా ఈ స్వార్థ జనికమైనటువంటి ఈ ప్రీతి సుస్థిరంగా ఉండాలంటే అందరి హృదయాల్లోనూ ఈ సార్వజనికమైనటువంటి ప్రీతి నిజమైన సుస్థిరంగా ఉండాలి అని అర్థం ఇక్కడ. అందుకని అందరి హృదయాల్లోనూ భగవంతుడు ఉన్నాడని చెప్పేసి ఎల్లప్పుడూ కూడా గుర్తించాలి. ఈ నిస్వార్థమైనటువంటి సేవను సార్వత్రికంగా కొనసాగిస్తే శరీరంతో నిమిత్తం లేకోకుండా ఆ పరమాత్మను దర్శించగల స్థాయి సిద్ధిస్తుంది వాడికి. కోరికలు, పదవి వ్యామోహాలు ఉన్నవారికి ఈ సార్వజనిక విశ్వప్రేమ కలగనే కలగదు. పరమాత్మను సంగ్రహించుకోవాలనేటువంటి వారికి, వాళ్ళకి మాత్రమే ఇది కలుగుతుంది. ఆ పరమాత్మ యొక్క దర్శనాన్ని, పరమాత్మను యొక్క స్థితిలో చేరాలనే వాళ్ళకి మాత్రమే ఇది కలుగుతుంది. నిస్వార్థమైనటువంటి బుద్ధి స్వార్థంతో కూడితే ఖండితం కలగదు ఇది. అందుకని దత్త సద్గురు కృప వల్ల మనమంతా కూడా ఆ స్థితికి, ఈ స్థితికి చేరాలి అనేటువంటిదే దత్తుడి యొక్క సంకల్పం. అందుకని ఇక్కడ మనకు ఏం తెలుస్తున్నది? నిస్వార్థమైనటువంటి సేవ
ఎంతనో ప్రజోపకారం చేసినప్పటికీ స్వార్థంతో ఉండకూడదు. ఇది నేను చేశాను నా పిల్లలకి, నాకు, ఇంకా ఎంతోమందికి, ఇట్లానే మా వంశమంతా హాయిగా ఉంటుంది, ఇంత సేవ చేశాను ఈ వీధికి అనుకోకూడదు. నిస్వార్థమైన దేన్ని అపేక్ష చేయకూడదు. అయ్యో వాడికి అన్నం పెట్టాను ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదు అనకూడదు. వాడు అన్నం తిన్నాడు ఆకలి తీరింది అంతే అనుకోవాలి, కానీ నేను ఇంత ఉపకారం చేశాను వాళ్ళు ఏమి నన్ను ఏమి పలకరించలేదు అనుకోకూడదు. దాన్నే నిస్వార్థ సేవ అంటున్నారు. ఈ నిస్వార్థ సేవను కనిపెట్టుకొని మనం సేవా తత్పరులు అయినప్పుడు మాత్రమే మనకు సిద్ధి కలుగుతుంది కదా. జై గురుదత్త, శ్రీ గురుదత్త.